नमस्ते नेनु मी प्रिया वेलकम टू पवन प्रिया वंटलु इरोज मन रेसिपी रेस्टारेंट स्टाइल मश्रूम फ्राइड राइस इंट्लोने चाला टेस्टीगा एंतो सिंपुलगा ई राइस प्रिपेर चेसुकोवच्चंडी पिल्ललकी ई मश्रूम फ्राइड राइस चेसि पेट्टारंटे वाळ्ळु इष्टंगा तिंटारु लंच बॉक्स रेसिपीगा कूडा बागा यूज अवुतुंदंडी ई मश्रूम फ्राइड राइस नी इप्पुडु एला चेसुकोवालो दीनिकी कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दाम मश्रूम फ्राइड राइस कोसम मुंदुगा इक्कड नेनु राइस प्रिपेर चेसि पेट्टेसानंडि बासमती राइस नि इला पोड़ी पोड़ीगा उड़िकिंची पक्कन पेट्टुकोवाली ई बासमती राइस ए काकुंडा दीनि प्लेस लो मीरु इंट्लो रेगुलर गा चेसुकुने नार्मल राइस तो कूडा चेसुकोवच्चु काकपोते मनकी रेस्टारेंट स्टाइल लो टेस्ट रावाली अंटे तप्पकुंडा बासमती राइस ए यूज चेसुकोवाली तर्वात मश्रूम नि शुभ्रंगा वाश चेसुकुनी చూస్తున్నారు కదా ఇంతింత సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మళ్ళా మనకి ఉడికిన తర్వాత వీటి సైజ్ తగ్గిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి 7-8 వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను 5-6 బీన్స్ ని ఇలా సన్నగా తరిగానండి ఒకవేళ మీరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకునే పనైతే ఈ బీన్స్ ముక్కలు వేయనవసరం లేదు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లోకి కంపల్సరీగా స్ప్రింగ్ ఆనియన్స్ కాని బీన్స్ కాని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను బీన్స్ ముక్కలు వేస్తున్నాను ఈ రోజు తర్వాత కొద్దిగా మిరియాల పొడి తర్వాత మనకి ఫ్రైడ్ రైస్ అంటే సాస్ కంపల్సరీ వేసుకుంటేనే కదండి మనకి ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది ఇక్కడ సోయా సాస్ 1 టీస్పూన్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక 1/2 టీస్పూన్ తీసుకుందాము స్టవ్ పైన ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న pan తీసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ బాగుంటుంది ఆ రైస్ అనేది విరిగిపోకుండా 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే అల్లం పచ్చిమిర్చి వేసేసుకుందాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ బీన్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ బీన్స్ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయల ముక్కలు కూడా మనకి మరీ ఎర్రగా వేగిపోకూడదండి కొద్దిగా వేగితే చాలు మనకి చైనీస్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్ లోనే పెట్ చేసుకోవాలి వెజిటబుల్స్ అన్ని మనకి పూర్తిగా కుక్ అవ్వకూడదు హాఫ్ కుక్ అయితే చాలండి మనకు తినేటప్పుడు క్రంచీగా ఉండాలి కాబట్టి ఇలా 1/1 అన్ని వేసుకుంటూ ఫ్రై చేయడమే చాలా ఈజీ అండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇందులోకి మష్రూమ్ ని కూడా వేసేసుకుందాము ఈ కూరగాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి అవి తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటాయి మళ్ళీ మనం రైస్ వేసిన తర్వాత వేసుకోవాలి అలాగే సోయా సాస్ కూడా వేస్తాం కాబట్టి అందులో కూడా మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా మనకు మష్రూమ్ వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి 1 టీస్పూన్ సోయా సాస్ అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ ఇది ఇంట్లో ఉంటేనే వేసుకోండి లేకపోయినా పర్లేదు మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి రైస్ యాడ్ చేసుకుందాము
ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఈ రైస్ కి తగినంతగా ఉప్పు అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని రైస్ అంతా బాగా కలిపేసుకోవాలి फ्लेम हाई पेको मन इदंत चवाली चूस् कदा चक्कर मश्रूम फ्राइड राइस रेडी अस्टारे वालू अजिनोमोटो वेस्तार अभी हेल्थ की अंत मंचिदि कादनि चेप्तुन्नारु काबट्टि मनम अदोक्कटि वेयलेदु अयिना कूडा एंतो रुचिगा उंटुंदंडि अंतेनंडि एंतो रुचिकरमैन मश्रूम फ्राइड राइस रेडी अयिपोयिंदि इप्पुडु दीन्नि सर्विंग बौल्लो एत्तिस्तुन्नामु फ्राइड राइस उट्टिदे कूडा स्पून वेसुकोनि तिनेयोच्चुंडि लेदंटे पक्कन रायता पेट्टुकोनि तिंटे कूडा चाला बागुंटुंदि చిన్న పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారండి మష్రూమ్ కూడా హెల్త్ కి చాలా మంచిది తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదూ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేస్తే మేము రోజు చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి బాయ్ అండి మరో టేస్టీ వంటకంతో మళ్ళీ కలుద్దాం